हाई फ्रेंड्स वेलकम टू आंध्र प्रेस प्रभा यूट्यूब चैनल की मी अंदर की स्वागत मन ताजा गल वार्ता मोदी कुवैट नीचे गमनते एमओ हेच उद्योग मरी वारी बंधु कुवैट वेलवच्छा गमनिदा एमओ हेच आरोग्य मंत्रित्व शाख उद्योग कुवैट को प्रत्यक्ष लेदा रवाना विमाना प्रयाणी अमतार वारी चलूबाट रेसीडेंसी लेदा चलूबाट एंट्री वीजा उंटे डायरेक्टरेट जनरल ऑफ सिविल एविएशन डीजीसीए सर्कुलर लो प्रकटिंचिंदी भार्या भर्तलु भार्यलु पिल्ललु लेदा कुटुंबंतो सहा फर्स्ट डिग्री बंधुवुलुगा उन्न प्रयाणिकुलु एमओहेच योक्क उद्योगुल बंधुवुलुगा उन्नंत कालं कूडा प्रयाणिंचवच्चनि सर्कुलर लो पेर्कोंदी आरोग्य अवसरालकु अनुगुणंगा नेरुगा कुवैट लोकि प्रवेशिंचडान्नि निषेधिंचिन निषेधित जाबितालो उन्न 34 देशाल प्रयाणिकुलकु तिरिगि प्रयाणानिकि अनुमति उंदि विमानाश्रयाल्लो निवासानिकि रुजुवुगा कुवैट मोबाइल ऐडीनि उपयोगिंचडानिकि प्रयाणिकुलु बाध्यत वहिस्तारु अदनंगा प्रयाणिकुलंदरू पैन पेर्कोन्न अन्नि समूहालकु संबंधिंचि आरोग्य निबंधनलु मरियु मोहेच నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది అన్ని సంబంధిత నవీకరణల కోసం ఎంబసీ వెబ్‌సైట్ www.indembkwt.gov.in మరియు సోషల్ మీడియా ఖాతాలను ట్విట్టర్ లో emindembkwt అలాగే ఫేస్బుక్ వచ్చేసి ఇండియన్ ఎంబసీ కువైట్ ట్రాక్ చేయాలని భారతీయ సమాజ సభ్యులు సూచించారు. ఇక్కడ మనం ట్విట్టర్ లో గాని ఫేస్బుక్ లో గాని లేదా ఆ వెబ్‌సైట్ ద్వారా కూడా మనం పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం మనకు వీరు కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎంఓహెచ్ ఆరోగ్య అధికారులకు సంబంధించిన వాళ్ళు అంటే ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు కావచ్చు వాళ్ళ భార్య పిల్లలు కావచ్చు లేదా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైనా ఉంటే కొంతమంది వీజాలు విజిట్ వీజాలు తీసే అవకాశం ఉంటుంది భార్య బిడ్డలకు వీజాలు తీసే అవకాశం ఉంటుంది ఎంఓహెచ్ లో పనిచేసే వాళ్ళకి వాళ్ళైతే వచ్చే అవకాశం ఉన్నట్టుగా 34 దేశాల నుంచి కూడా ఉన్నట్టుగా వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. ఇది వాస్తవంగా చెప్పాలంటే ఒక గుడ్ న్యూస్ అని తెలియజేసుకోవచ్చు. గతంలో ఈ అవకాశం అయితే లేదు కానీ ఓన్లీ గవర్నమెంట్ లో పనిచేసే వారికి మాత్రమే ఉండింది. ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన ఫ్యామిలీలు కూడా వచ్చే అవకాశంగా ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఇది ఏదేమైనప్పటికీ వాస్తవంగా ఒక గుడ్ న్యూస్ అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందువల్ల అంటే ఫ్యామిలీలు రావడం చాలా మంది ఈ మధ్యక ఒక చాలా కామెంట్లు వచ్చాయి నాకైతే. అన్న మా బిడ్డలు అక్కడ నిలబడిపోయారు, తల్లి వచ్చేసి ఇండియాలో నిలబడిపోయింది, అలాగే భార్య బిడ్డలు ఇక్కడ నిలబడిపోయారు, భర్త చూడబోతే అక్కడ ఉండిపోయారు, మాకు ఎలా మార్గాలని చాలా మంది అయితే కామెంట్లు చేయడం మనల్ని అడగడం జరిగింది. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది వాస్తవంగా చెప్పాలంటే ఒక గుడ్ న్యూస్ అనే మనము తెలియజేయచ్చు అనమాట. ఒక శుభవార్తని కూడా వాళ్ళందరికీ మనము మన ఛానల్ ద్వారా మనం తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత మరొక విషయం మనం అబుదాబీ నుంచి గమనించినట్లయితే అబుదాబీ 2 వారాల్లో ఆర్థిక పర్యాటక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించనుంది అంటూ తెలియజేస్తున్నారు. మరి విషయాలు కూడా ఒకసారి చూద్దాం. కోవిడ్-19 మహమ్మారి కోసం విపత్తు కమిటీ సంక్షోభం అబుదాబీ ఎమర్జెన్సీ బుధవారం మాట్లాడుతూ 2 వారాల వ్యవధిలో ఆర్థిక మరియు పర్యాటక కార్యకలాపాలు సాధారణంగా ప్రారంభమవుతాయి. ఎమరేట్ లో వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి ప్రతి ఘటనలు విజయవంతం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. సామూహిక పరీక్షలు నిర్వహించడం మరియు జనాభాను పర్యవేక్షించడం ద్వారా కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని అదుపులో ఉంచడానికి కమిటీ ఇతర అధికారులతో సమన్వయం కొనసాగిస్తుందని ఇది పేర్కొంది. వైరల్ ఇన్ఫెక్షన్ నుండి ప్రజలను నివారించడానికి సమాజంలో సభ్యులు అప్రమత్తంగా ఉండాలని మరియు సామాజిక దూరం చర్యలకు కట్టుబడి ఉండాలని కమిటీ కోరారు. మొత్తం మీద అయితే మామూలుగా ఎప్పటిలాగే ఫేస్ మాస్కులు ధరించడం, దూరం దూరంగా ఉండడం ఇలాంటివన్నీ ఒక నియమ నిబంధనలు అయితే పాటిస్తూ ఉండాలి. అలాగే 2 వారాల్లో వాళ్ళు పర్యాటక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఇక్కడ కూడా మనం ఇది ఒక గుడ్ న్యూస్ అనే మనం తెలియజేసుకోవచ్చు అనమాట. వాస్తవంగా చెప్పాలంటే పర్యాటక సంబంధించిన వీజాలు కూడా చాలా రోజులుగా బంద్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా. మరి ఇవి ఓపెన్ అయ్యే అవకాశాలు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. చూద్దాం మరి వాళ్ళు 2 వారాల్లో వచ్చే అబుదాబీ 2 వారాల్లో ఆర్థిక పర్యాటక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించనుంది అంటూ ఉన్నారు. మరి ఏ విషయం వస్తుందో మరి నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. తాజా కలుపు వార్తల్లో మరొక విషయం మనం అబుదాబీ నుంచి గమనించినట్లయితే
అబుదాబీ ఇండియన్ ఎంబసీ పాస్పోర్ట్ రెన్యువల్ కోసం కొత్త నిబంధనలు అంటూ తెలియజేస్తున్నారు. మరి ఆ విషయాలు కూడా ఒకసారి చూద్దాం. జనవరి 31 లోపు గడువు తీరే పాస్పోర్ట్ల రెన్యువల్ మాత్రమే చేపడుతున్నట్లు అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. తదుపరి నోటీస్ వచ్చే వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని ఎంబసీ మిషన్ పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అత్యవసరంగా పాస్పోర్ట్లు సేవలు కావాల్సిన వారు తమ డాక్యుమెంట్లను మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీకి సంబంధించిన వివరాలని కూడా ఇమెయిల్లో వెల్లడించాలి. ఎంబసీ అలాంటి అత్యవసర విషయాలపై తక్షణం స్పందించి తదితర కాన్సులర్ సేవలు అందించడం జరుగుతుంది. గత నెలలో ఎంబసీ మరో సూచన కూడా చేయడం జరిగింది. కంపెనీ పిఆర్ఓల ద్వారా ఉద్యోగుల అప్లికేషన్ను సమర్పించడానికి అవకాశం కల్పించారు. తద్వారా నేరుగా కంపెనీ ఎంప్లాయీస్ ఎంబసీని ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. అంతకా ముందు సమీపంలోని బిఎల్ఎస్ సెంటర్ వద్ద వ్యక్తిగతంగా దరఖాస్తులు హాజరవ్వాల్సి వచ్చేది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు జనవరి 31 లోపు గడువు తీరే పాస్పోర్ట్ రెన్యువల్ మాత్రమే ప్రస్తుతానికైతే చేపడుతూ ఉన్నట్లు వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఒకవేళ ఎమర్జెన్సీగా ఎవరికైనా పని అవసరం ఉంటే ఈమెయిల్ ద్వారా వాళ్ళు తెలియజేయమని తెలియజేస్తున్నారు అన్నమాట. ఈమెయిల్ ద్వారా మన ప్రాబ్లం ఏంది, మన పరిస్థితులు ఏంది వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు దాని ప్రకారంగా మనకు హెల్ప్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇదివరకు కంపెనీ వాళ్ళు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏదైనా కావాలనుకుంటే వేరే రూట్లో పోయేవాళ్ళు, ఇప్పుడు అదంతా కూడా లేకుండా డైరెక్ట్గా వాళ్ళు వర్క్ చేస్తున్నట్టు మనకు తెలియజేస్తున్నారు. అది కూడా ఒక శుభవార్తను మనం తెలియజేసుకోవచ్చు. మరి ఇంకొక విషయం మనం గమనించినట్లయితే, హైదరాబాద్ నుంచి అమెరికాకు డైరెక్ట్గా విమానాలు ప్రారంభించేశారంటూ తెలియజేస్తున్నారు. మరి ఆ విషయాలు చూద్దాం. జనవరి 2021 నుండి ముత్యాల నగరమైన హైదరాబాద్ నుంచి అవకాశాల నేల అమెరికాకు డైరెక్ట్ కనెక్షన్ కోసం చేస్తున్న దీర్ఘకాల నిరీక్షణకు తెరపడనుంది. జిఎంఆర్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాలోని చికాగోకు నూతన డైరెక్టరేట్ కనెక్షన్ ప్రారంభం కానుంది. జాతీయ విమానయాన సేవా సంస్థ ఎయిర్ ఇండియా 15 జనవరి 2021 నుండి హైదరాబాద్ చికాగోల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రారంభించనుంది. బోయింగ్ 777-200 విమానాలతో నడిచే ఈ సర్వీసు సీట్ల సామర్థ్యం 238 ఫస్ట్ క్లాసులు, 35 బిజినెస్ క్లాసులు, 195 ఎకనామిక్ క్లాసులు. హైదరాబాద్ అమెరికా హైదరాబాద్ మధ్య ఏటా 7 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించడానికి ఆస్కారంగా ఉన్న దానికి తగిన అవకాశాలు లేవు. హైదరాబాద్ దక్షిణ మధ్య భారతదేశానికి ప్రవేశ ద్వారం లాంటిది. ఇది సమీప నగరాల నుండి వచ్చే ప్రయాణికులకు అనుకూలంగా కూడా ఉంటుంది. విజయవాడ, విశాఖపట్నం, నాగపూర్, భువనేశ్వర్, రాజమండ్రి, భోపాల్, తిరుపతి లాంటి నగరాల నుంచి అమెరికాకు ఏటా దాదాపు 220,000 మంది ప్రయాణికులకు డిమాండ్ ఉంది. కాబట్టి వీళ్ళు మంచి డిమాండ్ ఉంది. చాలా రోజుల తర్వాత కూడా ఫ్లైట్లు అయితే లేనే లేవు. ఇప్పుడు వాళ్ళైతే డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి చికాగోకు నడుపుతున్నట్లు మనం కూడా ఒక విషయం తెలియజేశాం. అదే నేపథ్యంలో అయితే ఇది పక్కా కాబోతున్నట్టు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఏది ఏమైనప్పటికీ అమెరికాలో ఉన్నటువంటి మన భారతీయులందరికీ కూడా శుభవార్తని మనం తెలియజేయచ్చు. చాలా రోజులుగా వాళ్ళైతే విమానాల కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనే మనం తెలియజేయచ్చు. అలాగే మరొక విషయం మనం మస్కట్ నుంచి గమనించినట్లయితే, ఇండియాకు పలు ఎయిర్లైన్స్ అదనపు విమాన సర్వీసులను ప్రకటిస్తున్నాయి. సివిల్ ఏవియేషన్ అథారిటీ వీక్లీ విమానాల సంఖ్యను ఇరు దేశాల మధ్య పెంచడంతో ఈ వెసులుబాటు కలిగింది. ట్రావెల్ ఏజెంట్ల నుంచి అందుకున్న సమాచారం ప్రకారం ఎయిర్ ఇండియా ఢిల్లీ, ముంబైలకు అదనపు విమానాలను నడపనుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 2 అదనపు విమానాలని సౌత్ ఇండియాకు నడపనుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కోచి త్రివేంద్రంలకు అదనపు విమాన సర్వీసులను నడుపుతుంది. ఢిల్లీకి అలాగే ముంబైకి ఎయిర్ ఇండియా 4 వీక్లీ విమానాలను నడుపుతుంది. సిఏఏ వెల్లడించిన వివరాల ప్రకారం ఇరు దేశాల మధ్య 12,000 సీట్ల షేరింగ్ ఉంటుంది. చెరో వైపు 6,000 సీట్లు పంపకం జరుగుతుంది. అంటే వాళ్ళు ఇక్కడ నుంచి మనకు ఎక్స్ట్రా విమానాలు నడుపుతున్నట్టు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇది మనకు మన ఆంధ్రాకు సంబంధించినవి కావు. మరి ఏదేమైనప్పటికీ వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనే మనం తెలియజేయచ్చు అనమాట. కోచి త్రివేంద్రంకు అయితే పంపిస్తున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఢిల్లీ, ముంబైకు అక్కడి నుంచి మన వాళ్ళు ఒకవేళ ఎవరైనా రావాలనుకుంటే అక్కడి నుంచి మరి లోకల్ ఫ్లైట్స్ ఉంటాయి కాబట్టి అలా వచ్చే అవకాశం కూడా మనకి ఇక్కడ ఉందన్నమాట. ఏదేమైనప్పటికీ ఇది కూడా ఒక మంచి వార్త అని మనం తెలియజేసుకోవచ్చు. తర్వాత మరొక విషయం మనం సౌదీ అరేబియా నుంచి గమనించినట్లయితే, ఇసుకను తీసుకువెళ్తున్న ఓ ట్రక్కు ఆల్ నగ్ధ బ్రిడ్జి నుంచి ఒమన్ బిన్ అబ్దుల్ అజీజ్
అండర్ పాస్ లోకి పడిపోయింది. సౌదీ క్యాపిటల్ రియాద్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ కారు కూడా ధ్వంసమైంది. 30 ఏళ్ల సుడానీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని ఓ వ్యక్తిని రక్షించారు. అతనికి ఓ మోస్తారు గాయాలయ్యాయి. అతనికి వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని రియాద్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి కల్నల్ నవాఫ్ ఆల్ సుధైరి చెప్పారు. ఏదేమైనప్పటికీ చాలా బాధాకర విషయం. పెద్ద బ్రిడ్జి నుంచి పడిపోవడం, బండి పడిపోవడం, తర్వాత ఆ బండి పడిపోయినప్పుడు కింద రోడ్లు ఉంటాయి, బ్రిడ్జి కింద ఆ రోడ్ల మీద కార్లు వెళ్తూ ఉంటాయి, ఆ కార్ల మీద అయితే పడిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఒకరు మరణించగా మరొకరికైతే కాస్త ఫస్ట్ ఎయిడ్ అయితే చేసి వాళ్ళని కాస్త అదుపులోకి తీసుకున్నట్టుగా మనం ఇక్కడ రెస్క్యూ టీమ్ వచ్చి హెల్ప్ చేసినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మన డ్రైవింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, జాగ్రత్తగా నడపాలని మన ఛానల్ ద్వారా మరొకసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ వస్తున్నాం. తర్వాత మరొక విషయం ఏంటంటే, అబుదాబీ నుంచి గమనించినట్లయితే అబుదాబీ న్యాయ విభాగం తన వాణిజ్య కోర్టు విధానాలను ఇంగ్లీష్ను రెండవ భాషగా ప్రవేశపెట్టింది. అరబిక్ మాట్లాడడం రాని ప్రవాసీలకు వీలుగా ఈ చర్య చేపట్టినట్టు అధికారులు తెలిపారు. సమాధ్య ఒప్పందాలకు సంబంధించిన నిర్వహణ మరియు నిపుణుల విభాగాల్లో సుమారు 25 కొత్త పత్రాలు ఇంగ్లీష్ మరియు అరబిక్ లో అందుబాటులో ఉంచబడతాయి. అబుదాబీ న్యాయ విభాగం అండర్ సెక్రటరీ యూసఫ్ సయ్యద్ ఆల్ అబ్రి మాట్లాడుతూ, అరబిక్ మాట్లాడే వారికి భాషా అవరోధాన్ని తొలగించి మరింత సరళమైన విధానాలకు సరళీకృతం చేయడం ద్వారా న్యాయ వ్యవస్థకు ప్రాప్యత కల్పించడానికి ADJD నవంబర్ 2018 నుండి ద్విభాషా వాద్యాన్ని స్వీకరించే ప్రక్రియను ప్రారంభించింది. COVID-19 యొక్క వ్యాప్తిని పరిమితం చేసే ముందు జాగ్రత్త చర్యలకు అనుగుణంగా ఈ కొత్త విధానం పేపర్ లెస్ గా ఉన్నాయని, రిమోట్ లిటిగేషన్ సిస్టమ్ను మద్దతు ఇస్తున్నాయని, డ్రాఫ్ డౌన్ జాబితాలు మరియు డిజిటల్ సిగ్నేచర్ ఫంక్షన్ వంటి ఎలక్ట్రానిక్ ఎడిటింగ్ లక్షణాలను ఉపయోగించుకుంటామని ఆయన అన్నారు. వాస్తవంగా చెప్పాలంటే మనకు చాలా గొప్ప విషయం. చాలా మందికి అయితే అరబిక్ రాని వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేదానికి కోర్టులో ఏదైనా కేసులు గీసులు ఉన్నా వాళ్ళు తెలుసుకొని సింపుల్ గా అర్థం చేసుకునే విధంగా అయితే ట్రాన్సాక్షన్ చేసి తెలియజేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బందులు లేకుండా భాష వాళ్ళ భాష రాని వాళ్ళకి కూడా ఒక అనుకూలం అనమాట. కాబట్టి ఇది ఒక శుభవార్త అని మనం ఇక్కడ తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది అరబ్ రాని వాళ్ళు ఉంటారు, అక్కడ ఏదైనా అనుకోకుండా వాళ్ళకి ఏదైనా జరుగుతుంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి తెలియదు. గమ్మున ఉండాలి. తప్పంటే తప్ప, తప్పన్నా ఒప్పన్నా ఏదైనా సరే ఓకే ఓకే యుఎస్ ఎస్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికి కూడా ఇదొక గుడ్ న్యూస్ అని మనం తెలియజేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.